జవాన్ల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటం దేశద్రోహమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై సైన్యాన్ని ప్రధాని మాటలను కేసీఆర్ నమ్మడం లేదని మరీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహాం చెబితే నమ్ముతారా అని బండి ప్రశ్నించారు. సైన్యాన్ని అనుమానిస్తున్న కేసీఆర్ ఏ దేశానికి మద్దతు పలుకుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడిన కేసీఆర్ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తిండి తిప్పలేక పండుగలు పబ్బాలేక పోయినప్పుడు ఇంట్లో ఇప్పోతారట సైనికులందరూ కూడా తిరిగి వస్తా అని చెప్పరాట నేను దేశం కోసం వెళ్తున్నా అని చెప్తారట చలిలో ఎండలో నిద్రలేక తిండి తిప్పలేక మన దేశాన్ని కాపాడేటువంటి సైనికులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి సరిహద్దులో కాపలా కాస్తూ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఇలా వాళ్ళ యొక్క త్యాగాలను కూడా వాళ్ళ వీరోచిత పోరాటాన్ని కూడా కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నీకంటే పెద్ద దేశద్రోహి ఇంకోలేడు. అసలు మనం కన్న తల్లినట్లనంతమో ఈ దేశ ప్రజలందరూ కూడా సైనికులు నమ్ముతాం మనం నమ్మి వదిలిపెట్టడం వాళ్ళకు అట్లాంటి నేను సైనికులు నమ్మతలేను దేశ ప్రధాని మాట నమ్మవు ఆ పాకిస్తాన్ అధికారులు వాళ్ళు చెప్పిన నమ్మవు ఎవరు చెప్తే నమ్ముతాం అంటే నువ్వు పేరుంటే కదా మసూద్ అజార్ మసూద్ అజార్ నీకేమో అన్న అవుతాడు తమ్మ అవుతాడు బావ అవుతాడు బామాడు చేస్తాడు మనకి మసూద్ అజార్ వీడు చెప్తే ఈయన నమ్ముతాడు ఈయన ఈయన చెప్పాడు మన ఫోన్ ఏం చెప్పిన వచ్చిన రాత్రి కూడా వచ్చి కలిసిపోయేటప్పుడన్నా ఈయన చెప్తే కొంచెం పోలిక కూడా సేమనే అయిపోయింది. కొంచెం